గ్రామ వాలంటీర్ల అత్యుత్తమ సేవలు గుర్తించి ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని స్థానిక గ్రామ సచివాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఓరుగంటి ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో పెద్ద దోర్నాల వాలంటీర్లకు సాలవాలతో సత్కరించి సేవామిత్ర ప్రశంస పత్రం అందజేశారు. ఈ క్రమంలో పెద్ద దోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మాట్లాడుతూ వాలంటీర్లు తమకు కేటాయించిన 50 ఇండ్ల పరిధిలో వారికి కావలసిన సేవలు అందిస్తూ వారి విశిష్ట సేవలను గుర్తించి వారిని సన్మానించడం జరిగిందని తెలిపారు. रवींद्र रेड्डी अभिषिक्त शेख इरफान रमेश जी नेक्स्ट स्वप्न कुमारी अमूल्य गणेश रेड्डी ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో ఒక ర్యాలీ ప్రోగ్రామ్ కూడా మేము దాన్ని ప్లాన్ చేస్తున్నాము. ఆ తర్వాత దీనిపైన కొన్ని వీడియోస్ కూడా తయారు చేస్తున్నాం. ఆ వీడియోస్ను మీరు మీ యొక్క మొబైల్స్లో నుంచి తర్వాత లబ్ధిదారులకు మొబైల్ కానంటే వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించడం కానీ లేదంటే ప్రచార సాధనాల ద్వారా కానీ పోస్టర్స్ ద్వారా కానీ వాళ్ళు పూర్తిగా అవగాహన కల్పించిన దగ్గర కానివ్వండి, ఎంఆర్ఓ గారి దగ్గర కానివ్వండి, గ్రామ పంచాయతీ రికార్డ్స్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా 100% మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది. మీకు సంపూర్ణమైనటువంటి హక్కు. ఇప్పటి వరకు 80% మీకుంది, 20% గవర్నమెంట్కు ఉంది. ఆ 20% అమౌంట్ ఏంటంటే ఇప్పుడు మీరు కట్టాల్సిన 10,000 రూపాయలు లేకపోతే 5,000 రూపాయలు 2,000 రూపాయలు మీరు కట్టేస్తే సంపూర్ణంగా 100% దాని మీద హక్కు మీకు కల్పిస్తుంది గవర్నమెంట్. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మీరు వాళ్ళకు కొంచెం కన్విన్స్ చేసి చెప్పాలి. లేదంటే పక్క నుంచి ఏదో రకరకాల వార్తలు చెప్తుంటారు, దానివల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ కొంచెం ఇదవుతుంది. కాబట్టి కంపల్సరీగా రేపటి నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద పాంప్లెట్స్ కూడా రిలీజ్ చేశారు. పాంప్లెట్స్ కూడా మీ అందరికి వాలంటీర్లకు ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ కూడా ఏం చేయాలంటే అది మొత్తం కూడా మీరు ఇమీడియట్గా అందరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ మీరు ఖచ్చితంగా కలిసి ఇంటింటికి వెళ్ళి ఆ పాంప్లెట్ పంపిణీ చేసి ఖచ్చితంగా దాని గురించి ఆ పాంప్లెట్లోనే ఉంటుంది మొత్తం. అసలు ఈ పథకం అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇది దీనివల్ల ఏమిటి లాభం ఏంటి అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు ఒకసారి ఫస్ట్ మీరు కూడా చదవండి. మీరు కూడా చదివి వాళ్ళకి తెలియచెప్పి పాంప్లెట్స్ పంపి వాళ్ళని మోటివేషన్ చేసేటానికి మనం యాక్చువల్గా మన మండలానికి రావాల్సింది. కొన్ని కారణాల వల్ల టైం దానివల్ల పట్టుకెళ్ళిపోవడం జరిగింది పోయింది. ఖచ్చితంగా రేపు శనివారం రోజు దోర్నాలు వస్తారనేటువంటి ఒక సమాచారం. శనివారం జిల్లా కలెక్టర్ గారు కానీ లేకపోతే హౌసింగ్ డీసీ గారు కానీ ఎవరొకరు కంపల్ కూడా తీసుకొచ్చి వారికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి వారిని కరోనా కష్టకాలంలో కూడా వారి గుర్తింపు పొంది సన్మానించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సచివాలయం వాలంటీర్లను సన్మానించడం లేట్ అయింది. అలాగే మీరు చేస్తున్న సేవలకు నా అభినందనలు. ఇంకా ప్రజలకు మంచి సేవలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మంచి సేవలు చేసి మన మండలానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ సెలవు.